ప్రతి ఏడాది లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఉన్నత చదువులు చదివించాలి అంటే మా చేతనయ్యే పని కాదని ఇంతకాలం అనుకునే తల్లిదండ్రులు ఇప్పుడు అలా అనుకోవడం లేదు. అప్పులు చేసి ఆస్తులు అమ్ముకుని ఎలాగైనా సరే తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించే తల్లిదండ్రులు ఇప్పుడు ఆ అప్పుల జోలికే పోవడం లేదు. ఆస్తులు అమ్ముకునే ఆలోచన చేయడం లేదు. కారణం ఆంధ్రప్రదేశ్ సర్కారు అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన పథకం. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఫ్రీజ్ రీయింబర్స్మెంట్ పథకాన్ని అన్ని విధాలా బలోపేతం చేసిన సీఎం వైఎస్ జగన్ దీనికి తోడుగా మరిన్ని విద్యారంగ సంక్షేమ పథకాలను తీసుకొచ్చి విద్యారంగంలో సాహసోపేతమైన అడుగులు వేస్తున్నారు. పేద కుటుంబాల పిల్లలు పెద్ద చదువులు చదవడానికి పేదరికం అడ్డు కాకూడదని, రాష్ట్రంలోని ప్రతి పిల్లవాడికి వారి తల్లిదండ్రులు అందించే విలువైన సంపద చదువే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాటుతున్నారు. ఉన్నత చదువులు చదవాలి, జీవితంలో చక్కగా స్థిరపడాలి, ఇంతకాలం ఎదుర్కొన్న పేదరికాన్ని జయించాలి, రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడాలి. ఇలాంటి అనేక ఆశయాలు ఆకాంక్షలతో ఆ అమ్మాయి తన భవిష్యత్తుపై నమ్మకంతో అడుగులు వేస్తోంది. ఉన్నత చదువులు అభ్యసించే క్రమంలో ప్రభుత్వం అందిస్తున్న పథకం తమ ధీమాకు కారణమని ఆమె అంటోంది. ఈ అమ్మాయి పేరు యలమాటి జ్యోతి సుధాశ్రీ. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగర సమీపంలోని బాలాజీనగర్లో ఈమె కుటుంబం నివసిస్తోంది. పేద కుటుంబానికి చెందిన సుధాశ్రీ మొదటి నుంచి చదువుల్లో ముందుండేది. చదివే సమయంలో ఉన్నత చదువులు ఎలా చదవాలి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని బెంగపెట్టుకున్న ఈ అమ్మాయి రాను రాను ఆ భయాలు వీడింది. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక తన చదువులకు ఎలాంటి ఆటంకం ఏర్పడదనే నమ్మకంతో ముందడుగు వేసింది. డిగ్రీలో బీబీఏ కోర్సు తీసుకుని చక్కగా చదువుకుంటోంది. ప్రస్తుతం కాకినాడ బిఎస్ఎల్ డిగ్రీ కళాశాలలో బీబీఏ కోర్సు అభ్యసిస్తోంది. నాన్నగారు అయితే ఇంటర్తో ఆపేయమన్నారండి, కానీ నేను బాగా చదువుకోవాలి, మంచి పొజిషన్కి రావాలని చెప్పేసి నేను చదువుకోవడం జరుగుతుంది. జగన్ అన్న విద్యా దీవెన వల్ల నేను బాగా చదువుకుంటున్నాను. ఇప్పుడు మా ఫ్యామిలీ కూడా సంతోషంగా ఉన్నారు. చెల్లి ఇంజనీరింగ్ చదువుతుందండి, చెల్లి కూడా సంతోషంగా చదువుకుంటుంది జగన్ అన్న విద్యా దీవెన వల్ల. మంచిగా జీవితంలో ఎదగాలనుకున్న వాళ్ళకి జగన్ అన్న విద్యా దీవెన ఉపయోగపడుతుంది. ఫీజు రెండుమెంట్లు కట్టలేకపోతే స్టూడెంట్స్ ఎంతో బాధపడుతున్నారు. ఇంటర్మీడియట్ తాపేయడం, టెన్త్ తాపేయడం కట్ట చేస్తున్నారు. వాళ్ళకి చాలా ప్రోత్సహిస్తున్నారు జగన్ అన్న విద్యా దీవెన వల్ల. మంచి దారిలో నడవడానికి ఇవి బాగా ప్రోత్సహించినందుకు జగన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. పెద్ద చదువులు చదువుకునే క్రమంలో పేదరికం అడ్డం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చారు. తన పాలన ప్రారంభమైన తర్వాత ఫీజ్ రీయింబర్స్మెంట్ పథకాన్ని బలోపేతం చేసి అమలు చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థికి క్రమం తప్పకుండా ఫీజులు చెల్లిస్తున్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వారి వారి కోర్సుల ప్రకారం ఆర్థిక సాయం డిపాజిట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను చెప్పినట్టుగానే ఒక సోదరుడిలా తన కుటుంబాన్ని ఆదుకున్నారని సుధాశ్రీ తల్లి సత్యవేణి అంటున్నారు. టెన్త్ వరకు కూడా కొంచెం చాలా ఇబ్బంది పడ్డామండి. ఏదో ఆయన రెక్కల కష్టం మీద ఏదో పిల్లల్ని ఇంతవరకు చదివించాం, ఇంక చదువు ఆపేయచ్చు అన్న పరిస్థితుల్లో ఉన్నామండి ఒకప్పుడైతే. ఇప్పుడైతే నిజంగా జగనన్న ఇలా ఇంత మంచి ఆలోచన ఆయనకి రావడం, ఇలా ఇంతమందిని చదివించాలని ఆయన సొంత బిడ్డల్లాగా ప్రతి ఒక్కరిని అనేసి ఆలోచన ఆయనకు రావడం చాలా 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 సంతోషించాల్సిన విషయం అండి. నిజంగా మాదైతే ఆర్థికంగా మాకు ఆయనకి కానీ మాకు కానీ వెనకాల ఆస్తులు ఏమీ లేవండి. ఇల్లు ఇంకా ఇది కూడా పట్టలేని భూమే. ఇది ఏదో పట్టాలు వస్తాయి ఎప్పటి నుంచో మేము ఎదురు చూస్తున్నామండి. కానీ అది వచ్చినా రాకపోయినా పిల్లలంటూ చదివించుకోగలిగితే అదే మాకు ఆస్తి అనేసి వాళ్ళని మేము బాగా చదివించుకోవాలి అనుకోవడానికి ఆ ఆశ నెరవేరడానికి ఆయన ఇచ్చిన విద్యా దీవెన వస్తున్నాయండి. ఈ విద్యా దీవెన వల్ల ఇంటర్ నుంచి కూడా పిల్లలిద్దరిని బాగా చదివించుకోగలుగుతున్నామండి. మేము మా ఆయన గారు తెచ్చింది వాళ్ళకి కడుపు నిండా పెట్టుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలతో ఉన్నామన్న బాధ, అసలు ఆ భయము, మాకు చుట్టాలు బంధువులు లేరని కానీ, స్నేహితులు లేరని కానీ, అసలు మమ్మల్ని ఎవరో చూస్తలేదన్నా కానీ అలాంటి ఆలోచన అన్నది లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లలు చాలా అందంగా చదువుకుంటున్నారు, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంది, ఎదర వాళ్ళకి పెళ్లి చేసి పంపించేయాలి అన్న ఆలోచన ఎవరికీ లేదండి ఈ రోజులను బట్టి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే శక్తి వాళ్ళకి నిజంగా చాలా ఇదిగా ఉందండి. మా అమ్మాయిలు అయితే, అమ్మ ఇప్పుడు దాకా మీరు కష్టపడ్డారు, మేము జాబ్ చేస్తాం, ఇలాగే ఉండం, మనం ముందు ముందు అంతా చాలా బాగుంటుంది,
మనల్ని వదిలేసిన వాళ్ళు కానీ మన చుట్టాలు కానీ బంధువులు కానీ మంచి పేరు సంపాదించుకుంటాం. ఈ జగనన్న దీవెన వల్ల మేము ఇంకా ముందుకెళ్ళి మేము ఇంకా బాగా చదువుకుని ఆయన ఆశలు నెరవేర్చడం, మీరు కన్నందుకు మీ ఇద్దరికి కూడా మంచి పేరు తీసుకొస్తామని పిల్లలు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారండి. చేసిన ఈ యొక్క పథకాల వల్ల అందరూ కూడా చాలా సంతోషంగా పైకి చెప్పుకోవట్లేదు కానండి, ప్రతి తల్లిదండ్రులు కూడా ఆయన ఒక దేవుళ్ళలాగా ఇంత మంచి వరాన్ని ఇచ్చాడని చెప్పేసి అనుకుంటున్నారండి. ఆ యొక్క ఆశ ఎప్పుడు కూడా ప్రతి బిడ్డకి ఆయన అందించాలని వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా సంతోషంగా ఆ పిల్లల భవిష్యత్తుని 10 మందికి చెప్పుకునేలాగా ఆయన ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. భవిష్యత్తులో తమ కూతుర్ని MBA కూడా చదివించి మంచి ఉద్యోగం వస్తే చూడాలని ఆకాంక్షను ఈ తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే తనకు తన బిడ్డను ఉన్నత చదువులు చదివించాలి అంటే పెనుభారమే అని సుధాశ్రీ తండ్రి శ్రీనివాస్ అనుకునేవారు. ఇంటి పోషణకే సరిపోయే సంపాదనతో ఫీజులు కట్టాలంటే ఎవరికైనా తలకు మించిన భారమే. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు రావడంతో ఇద్దరు ఆడపిల్లల్ని ఉన్నత చదువులు చదివించగలుగుతున్నానని శ్రీనివాస్ సంతోషంగా చెప్తున్నారు. సారీసార్లు జీతం నాకు అయినా కూడా పాపలు ఎలా చదివించాలో ఏం చేయాలని అర్థం కాదు. 10th పాస్ అయ్యారు బాగా, ఇద్దరు కూడా ZBA స్కూల్లో చదివించండి, ఇద్దరు పాపలు కూడా అండి. 10th ఇద్దరు కూడా బాగా పాస్ అయ్యారు అండి. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని కాలేజీ జాయిన్ చేయాలని, ఫీజు రిమెంబర్మెంట్ వస్తుందో రాదో తెలియని పరిస్థితుల్లో ఏం చేయాలో అనిపించాలో అన్న దృష్టిలో ఉన్నాం మేము. కానీ ఎప్పుడైతే జగన్ గారు సీఎం అయ్యారు, ఫీజు రిమెంబర్మెంట్ అది నేను చేస్తాను, మీ పిల్లలు స్కూల్ పంపించండి, నేను ఉన్నాను వెనకాలని ధైర్యం చెప్తుంటే మాకు చాలా ధైర్యం వచ్చిందండి మాకు. తర్వాత అలాగన్నట్టుగా మా ఇద్దరు పాప కూడా ఫీజు రిమెంబర్మెంట్, జగన్ వసతి దీవెన విద్యా దీవెన కూడా బాగా చేశారండి. మాకు చాలా హ్యాపీగా ఉన్నాం మేము, డబ్బులు వస్తున్నాయండి, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. నిజంగా మేము రూపాయి కూడా పాపను చదివించాలంటే అప్పు చేసి తీసుకొచ్చి చదివించాలండి. కానీ ఆ బాధ లేకుండా మాకు జగన్ గారు చాలా హ్యాపీ చేశారు సార్, మాకు చాలా హ్యాపీగా ఉన్నాం సార్. వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం వీరికి కొండంత అండగా నిలుస్తోంది. వీరే కాదు, ఇలాంటి లక్షలాది కుటుంబాలు ఇప్పుడు ఆర్థిక భరోసా లభించడంతో ఎలాంటి భయమూ లేకుండా ముందడుగు వేస్తున్నాయి. డబ్బులు లేవనే కారణంతో మధ్యలోనే చదువుల్ని ఆపేసి తమ పిల్లల్ని ఏదో ఒక పనిలో పెట్టాలనుకునే తల్లిదండ్రులు ఆ పని ఆపేశారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యలు చదువుకునే విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. విద్యారంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, అమలవుతున్న విధానాల కారణంగా సర్వత్రా ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటోంది. చదువుతోనే పేదరికాన్ని జయించాలనే ఆలోచనలు బడుగు బలహీన వర్గాల పిల్లల్లో బలోపేతమవుతున్నాయి. 100కి 100% అక్షరాస్యత సాధించాలి అనేది మొన్నటిదాకా పెట్టుకున్న లక్ష్యం. అది ఎలాగూ సాధిస్తాం, కానీ అదే సమయంలో 100% అక్షరాస్యత మాత్రమే కాదు, 100కు 100% గ్రాడ్యుయేట్లను తయారు చేయాలనే లక్ష్యంతో పనిచేద్దామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. పెద్ద చదువులు చదవడానికి, పెద్ద స్థాయికి ఎదగడానికి ఏ పిల్లాడికైనా ఏ పాపకైనా కూడా తమ పేదరికం అడ్డు రాకూడదు, అడ్డు కాకూడదు. పేదరికం పోవాలన్నా, మన తలరాతలు మారాలన్నా ఈ పేద సామాజిక వర్గాల్లో నుంచి, ప్రతి ఒక్క వర్గంలో నుంచి పెద్ద చదువులు చదువుకునేవారు మంచి డిగ్రీ చదువులు కానీ, ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, ఈ సంఖ్య బాగా పెరగాలి. వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద చదువులు చదవగలిగితేనే వీళ్ళ తలరాతలు మారుతాయి. పేదరికంలో మగ్గుతూ ఉన్న ఈ కుటుంబాలు ఈ చదువులతో బయటకు వస్తాయి. మన లక్ష్యం ఈరోజు 100కు 100% అక్షరాస్యత మాత్రమే కాదు, ఈరోజు మన లక్ష్యం 100కు 100% గ్రాడ్యుయేట్లుగా పిల్లలు నిలబెట్టాలి అన్నది మన లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేజీ నుంచి పీజీ దాకా పలు విద్యారంగ సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, మనబడి, నాడు నేడు, గోరుముద్ద లాంటి పథకాల ద్వారా చదువుల పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెంచుతోంది. దాంతో ప్రతి ఏడాది ప్రతి స్థాయిలోనూ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. నాణ్యమైన వసతులు, చదువుల కారణంగా సరికొత్త ఆరోగ్యకర విద్యా వాతావరణం రాష్ట్రమంతా విస్తరిస్తోంది.